హాయ్ అండి, వెల్కమ్ టు చిలుకు రిలాక్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో అయితే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫు నుంచి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఇదేంటి అంటే చిన్న గార్డెన్ అండి. చిన్న మా చిన్నబాబు ఉండే దగ్గర పైన ఉంటారంట, బయాలజీ లెక్చరర్ ఒకరు ఉంటారంట. వాళ్ళు రకరకాల మొక్కలు వేసారంట అండి. చిన్న సైజ్ టెర్రస్ గార్డెన్ క్రియేట్ చేశారంట. కానీ ఆయన సైన్స్ మాస్టర్ అయినందుకు చక్కటి గార్డెన్ అయితే వాళ్ళు రెడీ చేసుకున్నారు. స్టాండ్ వేసి టమాటా మొక్కలు, పాలకూర, చుక్కకూర వేశారండి. యాక్చువల్గా చాలా నాకైతే వాడు వీడియో కాల్ చేసినప్పుడు చూపిస్తే నచ్చింది. సో చిన్న చిన్న క్లిప్ తీసి పెట్టినానా, రకరకాల పూల మొక్కలు ఉన్నాయి కదా, మనం కూడా పెడదాము అని చెప్పేసి, చూపిద్దాం బాగుంది కదా అని చెప్పేసి తీసి పెట్టమంటే పెట్టాడు. చూశారు కదా, పైపులు వేసి ఫినోలెక్స్ పైపులు ఉంటాయి కదా, ఆ పైపులకి హోల్స్ చేసి అట్లా స్టాండ్లాగా టెర్రస్ పైన తయారు చేశారన్నమాట. చాలా బాగుందండి. మొత్తానికి సైన్స్ మాస్టర్ అనిపించుకున్నారన్నమాట. సో ఎనీవే, ఇదన్నమాట మీకోసం ఈ వీడియో అయితే చూసేయండి. దీని తర్వాత రాగి సంకటి, కోడి కూర ఎలా చేశాను చూద్దరు కానీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాగి సంకటి అని చెప్పేసి, రాగి సంకటి అంటారు కదా, అది ఎలా చేయాలో చూపిద్దాం అని చెప్పేసి. అంటే నేను ఎలా చేశానో చూపిస్తున్నానండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాయి ఈ విషయం అయితే. నేను ఎలా చేశాను అనేది చెప్తా కానీ మీరు ఇలాగే చేయండి అని అయితే నేను అస్సలే చెప్పను. ఎవరి టేస్ట్లు వాళ్ళయ్యే, ఎవరి టైమింగ్స్ వాళ్ళయ్యే అనమాట. ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. నేను దీనికోసం అయితే కనుక దగ్గర దగ్గర ఓన్లీ బోన్స్ అనమాట 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఒక 250 grams రేషన్ రైస్ తీసుకున్నాను, అంటే స్టోర్ బియ్యం ఉన్నాయి కదా అవి తీసుకున్నాను అనమాట. ఒక 125 grams వచ్చేసి రాగులు అనమాట. అంటే ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాసులో సగం రాగులు తీసుకొని మా దగ్గర నేను రాగులే తెచ్చాను. ఇదివరకు ఎప్పుడో కొనుక్కొస్తే అవే ఉంటే అవే ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసేస్తాను అనమాట. దానికోసం చికెన్ కూడా ప్రిపరేషన్ అనమాట. ఇది ఏం చేశానంటే గ్రేవీ ఎక్కువ ఉండాలి, పులుసులాగా ఉండాలి, గ్రేవీలాగా ఉంటాయి కూడా కలవదనమాట. దీనికి వచ్చేసి నాకు తెలిసి సింపుల్గా చెప్పాలంటే అసలు నాటుకోడి అయ్యి ఉండి ఎక్కువ చారు పులుసులాగుంటే సూపర్ ఉంటుంది అనమాట. అయితే నేనేం చేశాను, ఆ ఫీల్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి బాయిలర్ కోడి బోన్స్ మాత్రం వేరేగా తీసి సపరేట్గా ముందు రోజు ఏమో చికెన్ చట్నీ పెట్టాను చిన్నోడికి. ఈ బోన్స్ మాత్రం పక్కన పెట్టి ఉంచేసాను అనమాట. ఆ బోన్స్ అన్నీ కూర వండేశాను. ఇప్పుడు ఈ రాగి సంకటి ఏదైతే ఉందో అందులోకి ఎప్పుడు అన్నమే ఏం తింటాంలే అని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటా. పప్పుచారు కానీ, పప్పు చేసినప్పుడు కానీ రాగి సంకటి చాలా బాగుంటుందండి. దానికోసం అని చెప్పేసి నేను 1/2 kg చికెన్ అని చెప్పాను. 250 grams అంటే 1/2 kg రేషన్ బియ్యం అని చెప్పేసాను. ఓ చాలా వద్దండి, 1/2 kg రేషన్ బియ్యము, 125 grams 1/2 kg సగం రాగులు, అదే గ్లాసులో 1/2 రాగులు తీసుకుంటే నలుగురుని తినచ్చు ఫుల్గా అదనమాట. చూశారు కదా, దానికోసం అని చెప్పేసి చికెన్ శుభ్రంగా కడిగేసుకొని నేను అందులో వేసుకున్నా. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో బాగా స్పైసీ అనేది ఎక్కువ ఉండాలి, స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి, కారంగా ఘాటుగా ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా గరం మసాలా కారం ఇది తెలిస్తే మాత్రం సూపర్ ఉంటుంది. కొంచెం ఉప్పు కారం అది ఎక్కువే పడతాయి అన్నమాట కంపల్సరీగా. అసలు అట్లా వేసుకుంటే ఉంటుందండి నిజంగా. ఇంకేం కావాలి చెప్పండి, తినడానికి ఏదైనా అది ఉంటే చాలు జీవితానికి అన్నట్టుగా అదనమాట. ఇది ఎప్పుడో తీసాను దగ్గర దగ్గర సంక్రాంతి పండగ అప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్. అంత బద్ధకం వచ్చింది ఈ మధ్యన, అసలు ఏదో ఏదో పనుల్లో ఉండి పెట్టడమే మానేసా అనమాట. సంక్రాంతి పండగ అయిపోయినాక 4వ రోజు 5వ రోజు ఇది నాకు తెలిసి. అది 1/2 kg చికెన్తో మేము పండగ చేసామన్నమాట. అట్లాగా మామూలుగా నార్మల్ కర్రీయే, కాకపోతే ఎక్కువగా బోన్స్ వేసుకొని వాటర్ అది వేసుకుంటారనమాట. ఇదిగా ఎప్పుడైతే చూపిస్తా చూడండి గ్లాస్, నేను ఆ గ్లాస్తో రైస్ తీసుకొని అందులో సగం రాగులు తీసుకొని రాగులు మిక్సీ పెట్టుకొని జావ కాసుకున్నా ఫస్ట్. అయితే జనరల్గా ఎవరిని అడిగినా ఏం చెప్పారంటే, చాలామంది నేను అడిగితే నేను మామూలుగా ఇందులో చూసినా కూడా ఏమని ఎట్లుందంటే
రాగి పిండి పట్టిన దాన్నే అన్నం ఉడికాక మెత్తగా ఉడికిన తర్వాత అందులో వేసి తిప్పి మగ్గబెట్టుకోవాలని చెప్పారు. నాకెందుకు ఇదివరకు అలా చేస్తే తినబుద్దావక్క నేను మాత్రం నా స్టైల్లో చేశానన్నమాట. రాగి జావని జావ తాగటం కోసం ఆ రాగి పిండి ఎలాగైతే ఉడకబెట్టుకుంటాం ఉప్పు వేసి అట్లా జావ కాసుకొని అన్నం దీనికి వచ్చేసి ఒక్క గ్లాస్ కండి 4 గ్లాసులు నీళ్లు పడుతుంది అన్నమాట. అన్నం మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాత ఈ ఉడక మనం ఏదైతే జావ చేసుకున్నామో ఆ జావను అందులో వేసి కలిపేసేయాలన్నమాట అన్నంలో. అలా ఆ స్టైల్లో చేశాను నేను. దానివల్ల ఏమైందంటే ఇంకొంచెం ఎక్కువగా జిగురులాగా వచ్చేసి అన్నం కూడా మంచిగా అనిపించింది నాకైతే. చాలా బాగుంటుంది ఇట్లాగనమాట. కావాలంటే జావ ఇట్లా తాగొచ్చు. కాకపోతే ఏంటంటే సంకటి అంటే ఈ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే నాటు కోడికి కానీ చికెన్ కానీ అవైలబిలిటీ ఉంది, మటన్ కానీ మన దగ్గర ఉంది అనుకుంటే కర్రీస్ అట్లా గ్రేవీ కర్రీస్ లాంటివి అయినప్పుడు రాగి సంకట చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఆ ఫీల్ ఎనీవే ఏదైనా సరే రాయలసీమ వాళ్ళ రాగి సంకటిని నేను కూడా ఎంజాయ్ చేయాలనుకొని చేశాను. చేస్తే చాలా బాగా వచ్చింది. ఇంతసేపు సోది పెడితే మీరు మాత్రం ఏం చూస్తారండి, మీకు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి కదా. నేను తీసిన వీడియో అయితే ఇదన్నమాట. చూసేయండి ఎలా ఉంది ఎట్లా వచ్చింది అని చెప్పేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని రోజులు నిద్రపోయావమ్మా, 1K అయిన తర్వాత నీకు ఇది వచ్చిందా అని అనుకుంటారేమో. అట్లా ఏం కాదండి, చాలా బిజీగా ఉండి కొంచెం పనుల్లో ఉండి పిల్లల్ని పంపించే పని ఒకటి ఉండటం వల్ల, కాలేజీలకు వెళ్ళే పరుగుట వల్ల అట్లా కుదరలేదు. సారీ, చూశారు కదా అట్లా దగ్గర ఉడికిన తర్వాత కట్టేసి ఇంకా అన్నంలో వేసేసానమాట. ఆ ఉడికినటువంటి అన్నంలో ఏదైతే మనం 1 గ్లాస్కి 4 గ్లాసులు నీళ్లు పోసి వండుకున్న అన్నం ఉందో అట్లా పోసినా కూడా నాకు మెతుకులు మెతుకులే ఉందన్నమాట. అయినా కూడా భలే బాగుందండి. అసలు చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు నోరు ఊరుతుంది. ఎందుకను ఇన్ని రుచులు, ఇన్ని రకాలు, ఇన్ని రకాలుగా తింటాం కాబట్టి ఇలా ఉన్నాయో మనుషులు అని. మనకి ఏది పోనిచ్చుకోం కదా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. అసలు ఏంటో, మనకే అన్ని సదవకాశాలు ఉన్నాయి, వాటిని వాడుకొని ఇలాగా అన్లిమిటెడ్ తినేసి ఇలా తయారవుతున్నాం అన్నమాట. ఏదైనా అది కూర మాత్రం భలే బాగా కుదిరిందండి. పక్క మాస్ స్టైల్లో ఉండేసాను నేను. కూర అయితే కారం మాత్రం ఫుల్గా పట్టిందనమాట. దానికి 2 స్పూన్లు ఇస్తే నార్మల్ చికెన్ కర్రీకి, దీనికి 4 స్పూన్స్ కారం వేశాను నేను. 7-8 పచ్చిమిరపకాయలు వేసాను, 3-4 టమాటాలు వేశాను. అన్నీ 1 బై 1 వేసి మగ్గిన తర్వాత ఎక్కువగా నీళ్ళు, ముక్కలు ములిగాక కూడా అంటే దీనికి కూడా సేమ్ నేను 1/2 కేజీ కర్రీకి 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. లీటర్ పైనే పోసానన్నమాట. ముక్కలు ములిగాక కూడా చారులాగా సాంబార్ టైప్లో ఉండాలని చెప్పేసి చేశాను. చాలా బాగా వచ్చిందిలేండి ఏదైనా కానీ. ఇదిగో కానీ రేషన్ బియ్యమే దీనికి కరెక్ట్ అని చెప్పగలుగుతాను నేను. మన సాంబమసూరి బియ్యం వీటికన్నా, సన్న బియ్యం కన్నా కూడా, సూపర్ ఫైన్ బియ్యం కన్నా కూడా రేషన్ బియ్యం అయితే ఎగ్జాక్ట్లీ సూపర్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం అయితే కొంచెం కూడా స్మెల్ ఉండట్లేదు. ఇదివరకు అయితే కొంచెం స్మెల్ వచ్చి తినబుద్ది అయ్యేది కాదు. ప్రతిదానికి అందరూ యూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు అదనమాట. దీనికోసం నేను గరం మసాలా కూడా అప్పటికప్పుడు తయారు చేసి పట్టానమాట. ధనియాలు అవి ఎక్కువ వేసి ఎన్నైతే పట్టానో అన్నీ వేసేసాను. ఎందుకంటే ఈ స్పైసీనెస్ కావాలని మీతో చెప్పాను కదా, కారం ఎక్కువ ఉండాలి అని చెప్పేసి. ఆ ఎక్కువ కారం కోసం నేను బట్ట తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఎనీవే ఇంత కష్టపడి చేసినందుకు అందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది అన్నారు, నచ్చింది అన్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి. ఒక పూట తిన్నా కూడా అందరూ నచ్చింది అన్నప్పుడు మనం తిన్నా తినకపోయినా వాళ్ళు ఇచ్చే ఆ బెస్ట్ కాంప్లిమెంట్తోనే మన కడుపు అయితే నిండిపోతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్ని నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా న్యాచురల్గా నార్మల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మీరు ఇచ్చే లైక్ కానీ, మీరు చూసే వ్యూ కానీ, మీరు ఏ ఒక్కళ్ళైనా సరే ఈ వీడియో చూడటం వల్ల తర్వాత వాళ్ళు ప్రతి దానికి కూడా ఎంతో వాల్యుబుల్ అని చెప్తాను నేను. అందుకనే ప్రతిదానికి ఒక ఫలితం ఉంటుందండి. మీ ఎంకరేజ్మెంట్ మాత్రం చాలా అవసరం ఎవరికైనా కానీ అదనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. Cause it means me. You say that you will love me every night.
If it wants to see me, it's 'cause of me.